థర్డ్ నైటు 100 ఎల్ కాల్ చేశారు పోలీస్ పార్టీకి, సో అండ్ సో రూమ్ నెంబర్లో మర్డర్ జరిగింది వెరిఫై చేయండి అని. మన పోలీస్ పార్టీ రూట్ నెంబర్ 12కి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ ఇలాంటి ఏం కనిపించలేదు. ఆ టైంలో వీళ్ళిద్దరు ఉన్నారు, రాధిక అండ్ రమేష్, రూమ్ నెంబర్ 2లో అమ్మాయి లేడీ యొక్క రూమ్లో ఉన్నారు. రూమ్ నెంబర్ 11 గురించి వెరిఫై చేస్తే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లేరు అని మిస్గైడ్ చేశారు. మిస్గైడ్ చేస్తే పోలీస్ పార్టీ అండ్ లోకల్ పీపుల్ అంతా రిటర్న్ వచ్చారు. ఆ విషయం తెలుసుకొని నెక్స్ట్ డే వాళ్ళు భయపడి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ టైంలో కొంచెం స్మెల్ వస్తున్నది రూమ్లో నుంచి అని తెలిసి స్థానికులు 100 ఎల్ కాల్ చేస్తే మళ్ళీ పోలీస్ పార్టీ లోకల్ పీపుల్ వెళ్ళి లాక్ బ్రేక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వంటి మూటలో ఉన్నటువంటి డిసీజ్డ్ రికార్డ్ సిబ్బాయి అని ఐడెంటిఫై అయింది. రక్తగాయాలతో చనిపోవడం జరిగింది. దాని మీద వీళ్ళిద్దరి మీద అప్పటికి బయటకు వెళ్ళి లాకులు చేయడము, ప్రీవియస్గా ఆ రూమ్లో ఉండటం చూసి వీళ్ళ మీద అనుమానంతో పార్టీలుగా డివైడ్ చేసి వాళ్ళ కోసం వెతకడం జరిగింది. ఈరోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మల్లాపూర్ ఏరియాలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మా పార్టీ అన్ని వెళ్ళి వాళ్ళని అప్రహెన్షన్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు కన్ఫెషన్ చేశారు, ఇట్లా ఉన్నది మా ఇల్లీగల్ రిలేషన్షిప్ బయట ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అని చెప్పడం, తను కూడా కావాలని కోరుకోవడం జరిగింది. సో అది మేము అనుకున్న ప్రకారం ముందే ప్లాన్ చేసుకున్నాను, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము. దాంతో జాకిరాతో కార్ జాకితో కొట్టి చంపినాం. ఆ డిస్పోజల్ చేసే క్రమంలో మాకు ఎలాంటి వైరు ఒకటి అది ఉంది మంచిగా